నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో 2020లో ఏ లెటర్ కానీ ఏ నెంబర్కి కానీ ఏ విధంగా ఉంటుందని దానికి, సో జనవరిలో ముఖ్యంగా ఎలా ఉంటుందని చెప్పారు, ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంటుందని చెప్పారు, చాలామంది మార్చి గురించి అడుగుతూ ఉన్నారు. లెటర్స్ చూద్దామండి. ఏ అనే లెటర్ కనుక చూసుకుంటే మార్చి మంత్లో, సో ఏ విధంగా ఉంటుందంటారు అండ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి, లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ లక్కీ స్టోన్ కానీ ఏం పెట్టుకుంటే బాగుంటుంది అంటారు అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏ డేస్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ నెంబర్ కలిసి వస్తుందంటారు. నాన్న, ఏ లెటర్ ఇస్ ద బెస్ట్ లెటర్? సో ఏ లెటర్ వాళ్ళు, దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్. మార్చ్లో వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. సో ఏ లెటర్ అనేది ఒక టెంపుల్కి పిల్లర్ లాగా ఇలా ఉంటుంది అన్నమాట, సింబల్ కూడా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పిరమిడ్ లాగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ స్పిరిచువల్ లెటర్. హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళ కలర్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది 80% అందంగా ఉంటారు. దీంట్లో కూడా కలర్ తక్కువ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ 90% వెరీ వెరీ అట్రాక్టివ్ ఉంటారు. లైక్ అమితాబ్ బచ్చన్, ఏ లెటర్ వాళ్ళు, అమీర్ ఖాన్ ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. దే హ్యావ్ లాంగ్ లైఫ్ స్పాన్, పర్టికులర్ ఈ మార్చ్లో వాళ్ళకి ఈ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్గా ఉన్న అడ్డంగులన్నీ తొలగిపోతాయి. కొత్త ఆపర్చునిటీ స్టార్ట్ అవుతాయి, బిజినెస్ కొత్త ఆపర్చునిటీ స్టార్ట్ అవుతాయి. దే కెన్ స్టార్ట్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఈ మార్చ్లో వాళ్ళు వేసే పునాదుల వల్ల ఈ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి మనీ కంటిన్యూ ఫ్లో ఉంటుంది. కొత్త కొత్త జాబ్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం, గ్రోత్ రావడం. ఎవరికైతే ఇంట్లో చిన్న చిన్న చికాకులు ఉన్నాయో ఆ చికాకులు కూడా సబ్సిడీ అయిపోతాయి. సో చాలా ఏళ్ళగా ఏదన్నా చిన్న చిన్న బ్రదర్స్కి ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మార్చ్లో వాళ్ళకి దానికి ఒక పులి స్టాప్, ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి. ఓకే. సో ఈ లెటర్ ఏ వాళ్ళు ఎడ్యుకేషన్లో టాప్ ఉంటారు, రిలేషన్స్కి మంచి వాల్యూ ఇస్తారు, ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారు. మనీ అర్నింగ్ అనేది వాళ్ళు ఎంతో కష్టపడి అర్న్ చేస్తారు. ఒక స్టేజ్ దాటాక వాళ్ళకి మనీ వాళ్ళు కష్టపడిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ వస్తుంది. బా, సో లెటర్ ఏ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, నాలెడ్జ్ వైజ్ హైలీ నాలెడ్జ్ అండ్ వాళ్ళు ఏమంటే ఎవరిని మోసం చేయరు వీళ్ళు. వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే నిజాయితీగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, హానెస్టీ వాళ్ళ ఆయుధం. ఈ లెటర్ ఏ వాళ్ళు ఏ రంగంలో అయినా సరే టాప్లో ఉంటారు. ఇప్పుడు మనం ఇండియాలో 2 తీసుకుంటే ఆఫ్టర్ నరేంద్ర మోడీ అమిత్ షా, లెటర్ ఏ. హీరోస్లో తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా టాప్ హీరోగా ఉన్న అమితాబ్ బచ్చన్, అంటే మెయిన్ రోల్స్ చేస్తాడు, సినిమాకి ఆయనే బ్యాక్ బోన్. సో అమితాబ్ బచ్చన్ అంటే అందరికి తెలుసు, చాక్లెట్ యాడ్ నుంచి బిస్కెట్ కూడా ఆయనే వస్తాడు. ఇప్పుడు కూడా ఆ ఏజ్ ఆయన. సో మామూలుగా ఆ ఏజ్ వాళ్ళు చెప్తే వింటారు కదా, ఈయన ఏం చెప్పినా అందరూ వింటారు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వింటారు. సో అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, ఇలా చూసుకుంటే లెటర్ ఏకి వాల్యూ 1. వాళ్ళకి ఎప్పుడు 1 క్వాలిటీసే ఉంటాయి, వాళ్ళకి 2గా ఉండడం ఇష్టం ఉండదు. బయట చెప్పకపోయినా మాకేం పోటీ లేదు అన్నా కూడా లోపలికి వాళ్ళకి నేను 1 సీట్లోనే ఉండాలనే కసి పట్టుదల మంచిదే. ఎప్పుడు 1గా ఉండాలని కూడా తప్పు లేదు, బట్ వాళ్ళు న్యాయంగానే ఫైట్ చేసి వెళ్తారు 1కి. బా, సో 1 ప్లేస్ ఎప్పుడు లెటర్ ఏ కూడా ఏమంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది, డబ్బు బాగా దాచుకుంటారు. నాన్న, దాన ధర్మాలు ఎంత చేసినా అవంతా 1-2% ఉంటాయి. 98% మనీ సేవింగ్స్లో ఉంటాయి. వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు, మంచి మంచి బిల్డింగ్స్ కొంటారు వీళ్ళు. ఓకే. ఈ లెటర్ ఏకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కినేని నాగార్జున వాళ్ళు ఏతో స్టార్ట్ అవుతారు వాళ్ళు, ఎవరు మనం అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ లెటర్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎక్కడ మధ్యలో ఉంచి పిలవట్లేదు, టైటిల్స్ పడితే కూడా అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగ చైతన్య, ఆ లెటర్ ఏకి ఎక్కువ బలం ఉంటుంది. వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ లక్కీ డేస్ కానీ మార్చ్లో కనుక చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏముంటుంది? మార్చ్ అంటే 3rd మంత్ నాన్న. లెటర్ ఏ అంటే 1. ఈ 1కి 3 చాలా మంచి హెల్పింగ్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. 1 అనేవాడు సూర్యుడి ప్రభావం వల్ల హీజ్ అ లీడర్. 3 అనేది జూపిటర్, తెలివి. సో మార్చ్లో వీళ్ళకి తెలివి కూడా గిఫ్ట్కే ఇస్తారు. సో ఇవి తీసుకొని వీళ్ళు చాలా బాగా, వీళ్ళకి మండే ఫ్రైడే సండే బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి డేస్ తీసుకుంటే 1-10-19-28, 5-14-23, 7-16-25 డేట్స్ మంత్, ఒక మంత్లో తీసుకుంటే ఈ డేట్స్ బాగా కలిసి వస్తాయి. ఈ డేట్లో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా, రియల్ ఎస్టేట్లో పెట్టినా వీళ్ళు చాలా రిటర్న్స్ వస్తాయి.
సో ఈ లెటర్ ఏ వాళ్ళు బై బర్త్ దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్. యాంటీ నెంబర్స్ ఏముంటాయి? యాంటీ నెంబర్ ఒక సిక్స్ నెంబర్, 6/15/24లో ముఖ్యమైన పనులు చేయకూడదు, కొంచెం గ్రీన్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి. వీలైతే ఒక గోమేధికం, రాహుదోషము, రాహు అంటే పాము చెప్పాలంటే ఆ దోషాలు లేకుండా చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవేం చేస్తాయంటే రాహుదోషం అంటే ఎక్కువ చికాకులు పెడతాయి, ఫాస్ట్గా అయ్యే పనులు స్లోగా అయ్యేలాగా చేస్తాయి, వన్ ఇయర్లో అవ్వాల్సిన పని 10 ఏళ్ళు పడతాయి. సో గ్రోత్ ఉండదన్నమాట. ఎప్పుడైతే గోమేధికం వేసుకుంటామో అడ్డంకులన్నీ తొలగిపోతాయి, వీళ్ళకి ఒక న్యూ పవర్ వస్తుంది. సో వీళ్ళకి ఎక్కువ నేను చెప్పినట్టు ఎల్లో కలర్, బ్లూ కలర్ వేసుకొని 6, 15 నిర్ణయాల్లో ముఖ్యం పనులు చేయకూడదు. ఏ వాళ్ళు లెటర్ ఏ మనం చిన్నపిల్లగానే తను పెట్టగలిగితే, న్యూమరాలజీ అంటే ఫస్ట్ లెటర్ ఇంపార్టెన్స్ లేదు నాన్న. పేరు ఎంత ఉంది, ఎలా పిలుస్తున్నాము, ఆ పేరులో బలం ఉందా లేదా. నేను భక్తవచ్చలనాయుడు బి లైన్ మీద ఏర్పేట దగ్గర ఉన్నాడు ఆయన. మోహన్ బాబు డైలాగ్ కింగు, కలెక్షన్ కింగు, అంటే తేడా చూడండి. చిరంజీవి శివశంకర్ వరప్రసాద్ ఎస్, చిరంజీవి సి. సిలో ఆయనకి ఫుల్ పవర్. నేనేమంటానంటే పేరు మీకు మొదటి అక్షరం సరిపోదు, ఎంత పొడుగు ఉండాలి, ఎలా పిలవాలి నేను చెప్పాను, సంతకం ఎలా చేయాలి కూడా చెప్తా గ్రఫాలజీ ప్రకారం. ఏ స్టోన్ వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏ అన్లక్కీ నంబర్. సో లెటర్ ఏ వాళ్ళు చేస్తే నేను చెప్పేది ఫాలో అయితే వాళ్ళకి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దే ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. మీరు చెప్పింది ఓకే అండి. ఈ లక్కీ స్టోన్స్ అనేవి ఎక్కడ అంటే మీ దగ్గర ఏ విధంగా దొరుకుతాయి? నాన్న మనము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పని, అమ్మ జమాలజిస్ట్. సో అమ్మ స్టోన్స్ అన్నీ మెయింటైన్, అమ్మ చూసుకుంటారు. 108 ఏజ్ మన తిరుపతి కాలేజ్ దగ్గర మనది ఒక 5 ఎకర్స్ ఎస్టేట్ ఉంది. సో 1987 నుంచి అక్కడే స్టోన్స్ అన్నీ పూజలో పెట్టడము అని చేయడం. బట్ 1990s ఎండింగ్ నుంచి మనము క్లయింట్స్కి, ఎందుకంటే చాలామంది క్లయింట్స్ బయట స్టోన్స్ తీసుకోవడము. అవి నిన్న కూడా శ్రీకాకుళం నుంచి ఒకరు ఫోటో పెట్టారు నాన్న, అది మెల్టెడ్ గ్లాస్, గ్లాస్ని వేడి చేసి ఒక స్టోన్లా చేసి, అంటే క్లయింట్కి దానివల్ల నష్టం, పాజిటివ్ రావాల్సింది నెగిటివ్ వస్తుంది, స్కిన్ అలర్జీ అనేవి వచ్చేస్తాయి. అంటే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా తెలియకపోవచ్చు, అది ఎవడో మార్కెటింగ్ పోయి ఇస్తారు, వాళ్ళు నమ్మి తీసుకుంటారు షాప్ వాళ్ళు. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే స్టోన్స్ని గుర్తుపట్టగలరు. మనం 108 డేస్ పూజ పెడతాం కాబట్టి ఎవరన్నా మనం పొరపాటు మన ఫ్రెండ్స్ షేక్ అండి ఇచ్చినప్పుడు అమ్మాయిలు ఎవరికన్నా వాళ్ళకైనా వాళ్ళు బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు మనకు దోషం ఎంటర్ అవుతుంది. ఈ పూజలో పెట్టిన స్టోన్స్కి ఆ దోషాలు తీసుకో. సో ఆ పూజలో ఉన్న స్టోన్స్ 108 పెట్టడము, అది పవిత్రమైన స్టోను. ఆ స్టోన్లో సర్వశక్తులు, దైవ శక్తులన్నీ ఉంటాయి, మోర్ స్పిరిచువల్ స్టోన్. అది తిరుపతి కాళహస్తి మధ్యలో, కరెక్ట్గా 18 కిలోమీటర్ మాది, మా ల్యాండ్ ఇటు తిరుపతి ఇటు కాళహస్తి మధ్యలో ఉండేది ల్యాండ్. అది ఇటు బిలాంగ్స్ టు కాళహస్తి మహారాజా, స్పానగల మహారాజా తీసుకున్నాం ఆ ల్యాండ్. సో ఇట్స్ వెరీ సీక్రెట్ ప్లేస్, అక్కడ ఎన్నో పూజలు యాగాలు జరిగిన ప్లేస్ అనమాట. సో ఆ స్టోన్స్ దే విల్ క్యారీ పవర్ టు ప్రొటెక్ట్ ద చైల్డ్. లెటర్ ఏతో ఉండి కూడా మనం బాధలు పడుతున్నామంటే పేరు రాంగ్. మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామందికి రాంగ్ నెంబర్లో కనుక పేరు ఉన్నా లేదంటే లెటర్స్ అయినా సరే మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎక్స్పర్ట్ పేరు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా పెడతారో అందరికీ తెలిసిందే. అండ్ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా కంపెనీ ఎన్ని అక్షరాల్లో ఉండాలి, ఎన్ని నంబర్స్లో ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటారు. ఆ కంపెనీ లోగోస్ కానీ లేదంటే స్ట్రక్చర్ కానీ, వాటికి సంబంధించినటువంటి సిగ్నేచర్స్ కానీ అవి కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. రాంగ్ నెంబర్లో ఉందని రైట్ నెంబర్లో పెట్టుకొని మూవ్ ఆన్ అవుదాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎలా? చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే చాలామంది కష్టపడుతుంటారు, కష్టపడితే రిటర్న్స్ రావట్లేదు, దట్ ఈస్ కాల్డ్ దే హ్యావింగ్ రాంగ్ నెంబర్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలంటే ఈ న్యూమరాలజీ శాస్త్రాన్ని వాడుకుంటే వాళ్ళకి అద్భుత శక్తులు. ఎందుకంటే కష్టపడిన దానికి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు వస్తే వ్యాపారం, తిరిగి 1 రూపాయి వస్తే లాస్. లాస్ ఎవరు తట్టుకోలేరు నా ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్కి. సో బిజినెస్ వాళ్ళు ఆల్మోస్ట్ నేను డైలీ 5 to 10 మెంబర్స్కి, టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్కి బిజినెస్ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో చిన్నపిల్లలకి అయితే below 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి. ఆల్మోస్ట్ డైలీ నాకు 40 to 50 మెంబర్స్ నాన్న చిన్నపిల్లల పేర్లు, ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్, 4 మంత్స్ బ్యాక్ పెట్టిన పేర్లు పెడుతున్నారు. చాలా బ్యాడ్ నంబర్స్ పెడుతున్నారు అండ్ దాంతోపాటు నిక్ నేమ్ పెడుతున్నారు. అవి దానివల్ల ఏమంటే నిక్ నేమ్ అనే దాంట్లో దేవుడు లేడు, అసలు పేరులోనే అన్ని పేర్లు దేవుడు ఉంటాడు. మనం దాంట్లో ఒక లెటర్ కరెక్ట్గా పెట్టుకొని మార్చుకొని అదృష్టం తీసుకోవడం న్యూమరాలజీ. సో నిక్ నేమ్స్ మనం వాడకూడదు. సో చిన్నపిల్లలకి below 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్లో కనబడే నంబర్స్కి. సో కొంచెం ఏజ్ ఉంది,
ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీ పేరులో ఏ నెంబర్ ఉందో నేను చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ప్రొసీజర్ ద్వారా యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ ఫార్మాట్లో దయచేసి ఇలాగే పెట్టండి, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్ చాలా ఆనందంగా ఉండేలాగా నేను గైడ్ చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక జాగ్రత్తలు వహించి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఒక రైట్ నెంబర్ పిల్లల పేర్లు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.